హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంవీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన మొబైల్లోనే లోగోస్ ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం మీరు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దాని పేరు లోగో డిజైనర్ దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇప్పుడు మీరు ముందైతే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసినా మీరు ఎలా ప్లే స్టోర్లోకి వచ్చి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే నేను ప్రాసెస్ కూడా చెప్తున్నాను ఇలా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ లోగో డిజైనర్ అని సెర్చ్ చేయండి పైన వచ్చింది కదా లోగో డిజైనర్ అని సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చింది చూడండి లోగో మేకర్ ట్వంటీ ట్వంటీ లోగో డిజైనర్ అని దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తాను అనమాట ఫస్ట్ ఈ ఈ లోగో డిజైనర్ అనే యాప్ని ఓపెన్ చేసుకోండి ఇది అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పాడినా కూడా చాలా ఈజీ అనమాట మనం ఫస్ట్ ఇందులో మీకు నచ్చిన ఆల్ఫాబెట్స్ కానీ లేదా మీరు బిజినెస్ బిజినెస్కి సంబంధించి వేరే మీకు మీకు ఏదైతే లోగో కావాలనుకుంటున్నారో ఆ టైప్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఆటోమొబైల్ ఫోటోగ్రఫీ ట్రావెల్ ఈ స్పోర్ట్స్ మ్యూజిక్ కామన్ బిజినెస్ ఆల్ఫాబెట్స్ ఇలా మనకి చాలా ఉంటాయి అన్నమాట ఇందులో ఇక్కడ ఇక్కడ ఒక కింగ్ సింబ అంటే ఐ మీన్ ఇక్కడ బి పైన చూడండి ఒక ఎల్లో కలర్లో ఒకటి కనపడుతుంది కదా కి అంటే కింగ్ లాగా దానిపైన క్లిక్ చేయకూడదు దానిపైన క్లిక్ చేస్తే కనుక ఒకసారి నేను క్లిక్ నేను చూ చూపిస్తాను మీకు దానిపైన క్లిక్ చేస్తే మీరు కొనుక్కోండి అంటుంది పర్లేదు మీరేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు మామూలు అలా లేని వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా అది అలాగో నేను ఇప్పుడు చూపిస్తాను అంటే కొన్ని కొన్ని ఆటికి అలా ఉండి ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ కావాలంటే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి ఆల్ఫాబెట్స్ ఇందులో మీకు నచ్చిన ఆల్ఫాబెట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట నేను ఒకటైతే ఎడిట్ చేసేప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒక గేమింగ్ లోగో అయితే ఎడిట్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ ఈ స్పోర్ట్ గేమింగ్ అని ఉంది కదా దీంట్లో నేను ఏదో ఒకటైనా సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు మీకు నచ్చింది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే గేమింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీన్ని దీనిపై క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి గెటింగ్ రిక్వెస్టెడ్ ఫైల్స్ ఇది మనకి డేటా ఆన్లో ఉంటే కొంచెం ఫాస్ట్ అవుతుంది అనమాట నేను వేరే చేస్తాను ఫ్రెండ్స్ పిక్ చేసి చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం తొందరగా అవుతుందనమాట మీకు నెట్ ఫాస్ట్గా ఉంటే కనుక తొందరగా అయిపోతుంది అసలు టైమే తీసుకోదు నా నెట్ చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి టైం తీసుకుంటుందండి ఫ్రెండ్స్ ఇది నా డేటా అయితే అయిపోయింది కాబట్టి ఇంత స్లోగా ఉంది మీకు కానీ డేటా ఉంటే అది మీకు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇదేమీ పెద్ద ఫైల్ అయితే కాదు కదా ఫ్రెండ్స్ ఇదైతే మనకు అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం ఎడిట్ చేద్దాం ఫస్ట్ దీనిపై ఇక్కడ చికెన్ అని ఉంది చికెన్ డిన్నర్ అని ఉంది మీరు పబ్జి అయితే ఇక్కడ మీకు మీ ఛానల్ నేమ్ ఇచ్చుకోండి మనం దీన్ని ఎడిట్ చేద్దాం నేనైతే మన ఛానల్ ఇస్తాను అనమాట ఒక్కొక్క లెటర్ ఉందనమాట కొన్ని మనం ఒక్కొక్క లెటర్ కింద ఎడిట్ చేయాలన్నమాట దీన్ని దానిపైన సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి సెలెక్ట్ అవుతుంది దీన్ని ఎడిట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ కింద మనకి ఫస్ట్ని ఫ్రెండ్స్ ఇంకోండి ఎడిట్ అనే ఆప్షన్ అయితే మనకు కనపడుతుంది కదా దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ సి ఉంది కదా మనం తీసేసి నేను ఎం పెడతాను అనమాట ఎం అంటే మన ఛానల్ పేరు ఎంవిఆర్ టెక్ కదా అంటే ఇక్కడ ఒక్కొక్క లెటర్ కింద ఉంది కాబట్టి మనం ఒక్కొక్క లెటర్ చేసుకుంటూ వద్దాం చేంజ్ అనే దానిపైన క్లిక్ చేస్తే మొత్తం చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎంఐ అయితే వచ్చింది కదా తర్వాత హెచ్ కూడా అలా క్లిక్ చేసుకుని మళ్ళీ ఎడిట్ పై క్లిక్ చేయండి ఎడిట్ పై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ హెచ్ని కూడా నెక్స్ట్ లెటర్ ఎట్ మనకి వి కదా వి పెట్టుకుందాం చేంజ్ కొడదాం అంతే ఎం వి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఐ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేయండి ఐ తీసేసి ఆర్ పెడదాం మనం ఆర్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ తెలుగు టెక్ అంత పడతలేదు ఫ్రెండ్స్ నేను అని ఇస్తాను అంతే టీ ఇస్తాను చేంజ్ అంటాను ఇలా మీరు అన్నీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మన ఛానల్ నేమ్ పూర్తిగా సరిపోవట్లేదు కాబట్టి నేను ఎంవీఆర్ టెక్ అని ఇచ్చాను అంతే మన ఛానల్ పేరు ఎంవీఆర్ తెలుగు టెక్ మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ డిన్నర్ ప్లేస్లో మనం యూట్యూబ్ ఛానల్ అని ఇద్దాం మీకు మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే మన ఛానల్ పేరు ఇచ్చాను డిన్నర్ ప్లేస్లో మనం యూట్యూబ్ అని ఇద్దాం యూట్యూబ్ ఛానల్ చేంజ్ అనే దానిపైన క్లిక్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్ దీన్ని కొంచెం మూవ్ చేద్దాం అది ఎలాగంటే ఇక్కడ మీరు రెండు విధాలుగా మూవ్ చేయొచ్చు ఒకటి మీ చేత్తోనే ఇలా మూవ్ చేసేయచ్చు లేకుంటే ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ మూవ్ అనే ఆప్షను మూవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి నేను ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసి మీకు ఎటుగా వాళ్ళటట్టు మూవ్ చేసుకోవచ్చు ఓకే చూడండి మనకి లోగో అయితే అయిపోయింది ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే అలా ఉండిచ్చేస్తానే మీకు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ దీనిపై క్లిక్ చేస్తే ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది కానీ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఈ లోగోకి సెట్ అవ్వదు మీరు కలర్ కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే ఏమి ఇవ్వకుండా దీన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తాను ఇంకా మీరు చాలా ఎడిటింగ్ అయితే ఇందులో చేయొచ్చు ఇంకా ఐకాన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వేరే ఐకాన్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇంకో టెక్స్ట్ ఇవ్వచ్చు మనం ఇంకా ఇమేజెస్ ఏమైనా మన దగ్గర మన లోగో ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు నేను ఇమేజ్ ఒకటి ఇస్తాను మన లోగో అయితే ఇస్తాను నేను ఇప్పుడు మన లోగో అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్ దీన్ని ఫోటో కూడా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు కానీ నేనైతే టిక్ సింబల్ పై క్లిక్ చేసేస్తున్నాను చూసారా మన లోగో కూడా మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మన లోగో అయితే నేను ఎలా ఇస్తాను కొంచెం సైజు కూడా తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ మనకి సైజ్ అని ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసి కొంచెం సైజ్ అని మనం తగ్గించుకోవచ్చు లేదా మన హ్యాండ్తో కూడా సైజు తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు ఇలా చాలా ఇందులో చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క యాప్ ఉంటే మనకి లోగోస్ చాలా ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ నేను ఎక్స్పోర్ట్ చేయడం ఎలాగనుకుంటే ఇక్కడ పైన టిక్ సింబల్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్ టిక్ సింబల్ ఇంకొండి నేను ఇక్కడ రౌండప్ చేశాను దానిపై క్లిక్ చేస్తే కనుక మీకు ఎక్స్పోర్ట్ అయిపోయాక ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది మీకు అది డిఫాల్ట్గానే ఉండిచ్చేసేయండి ఇప్పుడు డౌన్లోడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి అంతే ఇది మన గ్యాలరీలోకి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది చూడండి మనం చేసింది చాలా క్లారిటీగా డౌన్లోడ్ అయ్యింది కదా ఇలా మీకు మీకు నచ్చిన లోగోస్ అయితే చేసుకోండి మీ మొబైల్లోనే చాలా ఈజీగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి